हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी फ्रेंड्स ना चैनल स्टार्ट चेसी आल्मोस्ट ऑल ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అవడం జరిగింది 1 లక్ అబౌ సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు సో ఆల్మోస్ట్ 500 ప్లస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది కంప్లీట్ గా ఇవన్నీ కూడా బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనే వీడియోస్ అన్నమాట ఇందులో మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు డీలర్‌షిప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నమాట ఇక ఈ వీడియో విషయానికి వస్తే చాలా మంది సర్ మీరు ఇన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా మీరు ఏమన్నా బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారా అనేది కామెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను చేసే బిజినెస్ లు ఏమున్నాయి అనేది కంప్లీట్ గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో మొదటగా నేను స్టార్ట్ చేసిన బిజినెస్ వచ్చేసి పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట సో ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ లో మొట్టమొదటగా ఒక సింగిల్ ఫైబర్ ట్యాంక్ మెషిన్ అనేది పర్చేస్ చేసి నేను డీలర్‌షిప్ అనేది తీసుకొని ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్ కి కూడా కంప్లీట్ డీలర్‌షిప్ అనేది తీసుకోవడం జరిగింది ఒక మిషన్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారుగా ఒక 20 టైప్స్ ఆఫ్ మోడల్స్ మిషనరీస్ అనేది మ్యానుఫ్యాక్చరర్ గా నేను స్టార్ట్ అనేది చేశాను సో ఈ ఇయర్ వచ్చేసి కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మిషన్ కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ కి అంటే సూరత్ లో కావచ్చు అలాగే అహ్మదాబాద్ లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఏ ప్రైజ్ కి అయితే మిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయో అదే ప్రైజెస్ కి నేను మీకు ఇక్కడ సప్లై చేయడం అనేది జరుగుతుంది ఇక మొదటి బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట ఇది వచ్చేసి బాటిల్ షేప్డ్ పౌచెస్ లో మనం కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేసి పౌచెస్ ని సేల్ అనేది చేయడం ఈ బిజినెస్ అన్నమాట సో ఈ పౌచెస్ లో ముఖ్యంగా మనకి 50ml 100ml 125ml 150ml అలాగే 200ml లో విత్ క్యాప్ వితౌట్ క్యాప్ అంటే స్పౌట్ పౌచెస్ అంటారు ఇటువంటి పౌచెస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవి పౌచెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కే మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో ఈ పౌచెస్ లో మనం కూల్ డ్రింక్ ఎలా ఫిల్ చేయాలి అనే విషయానికి వస్తే మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఫైబర్ ట్యాంక్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది అలాగే స్టీల్ ట్యాంక్ మిషన్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి రెండు మాన్యువల్ మిషన్స్ అన్నమాట ఇది వచ్చేసి ఫైబర్ ట్యాంక్ ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్ అన్నమాట మనం కూల్ డ్రింక్ ని తయారు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ లో మనము కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర పౌచెస్ ఏవైతే ఉంటాయో ఆ పౌచెస్ లో మనము ఇక్కడ ఉన్నటువంటి నాజిల్ ఏదైతే ఉందో సపోజ్ ఇక్కడ నాజిల్ ఉంది కదా ఈ నాజిల్ లోకి మన దగ్గర ఉన్నటువంటి 50ml పౌచ్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి నేను ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాను జస్ట్ ఇలా ఇన్సర్ట్ అనేది చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇటువంటి ఒక ప్రెస్సింగ్ బటన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు కూల్ డ్రింక్ అనేది ఇక్కడ అవుట్పుట్ గా డెలివరీ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే కూల్ డ్రింక్ అనేది మనకి ఈ ఉన్నటువంటి పౌచెస్ లో 50ml 100ml 125 150 200ml పౌచెస్ లో మనం కూల్ డ్రింక్ ని ఫిల్ చేసుకోవచ్చు ఇలా ఫిల్ అయినటువంటి పౌచెస్ ని మనం మన లోకల్ లో ఉన్నటువంటి రీటైల్ షాప్స్ హోల్సేల్ షాప్ లో సేల్ అనేది చేసుకోవచ్చు సో ఇవి రెండు మాన్యువల్ మిషన్స్ నెక్స్ట్ ఇంకా చాలా మోడల్స్ అనేది ఉన్నాయి సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటారన్నమాట ఈ సెమీ ఆటోమేటిక్ లో జస్ట్ టైమర్ అనేది ఉంటుంది అన్నమాట ఆ టైమర్ ని మనం ప్రెస్ చేస్తే చాలు మనకి 50ml కి ఎంత సెట్ చేసుకోవాలి 100ml కి ఎంత సెట్ చేసుకోవాలి అనేది మేము ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాము జస్ట్ ఆ టైమర్ ని సెట్ చేసుకున్న తర్వాత ఒక బటన్ అనేది ఉంటుంది అన్నమాట ఆ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా 50ml అయితే 50ml 100ml అయితే 100ml ఏదన్నా కానీ టైమర్ ద్వారా ఆటోమేటిక్ గా జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఫిల్ అయిపోతుంది అన్నమాట దాన్ని మనం తీసిన తర్వాత జస్ట్ సీలింగ్ మిషన్ లో సీలింగ్ అనేది చేయాల్సి వస్తుంది అన్నమాట ఇక ఈ పౌచెస్ ని మనం ఎంతకి సేల్ చేయాలి అనే విషయానికి వస్తే 50ml పౌచ్ వచ్చేసి మనము 2 rupees కి సేల్ చేయాలి 100ml పౌచెస్ వచ్చేసి రీటైల్ గా 5 rupees కి సేల్ చేయాల్సి వస్తుంది అన్నమాట కంప్లీట్గా మీకు కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి మిషన్స్ మనం ఎలా ఆపరేటింగ్ చేయాలి అది మాన్యువల్ కావచ్చు సెమీ ఆటోమేటిక్ కావచ్చు ఎటువంటి మిషన్స్ అయినా కానీ ఎలా ఆపరేటింగ్ చేయాలి అలాగే కూల్ డ్రింక్ని ఎలా మిక్స్ చేయాలనేది కంప్లీట్గా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ బిజినెస్కి కావాల్సిన ముఖ్యమైనటువంటి లైసెన్స్ ఏంటి అంటే ఫుడ్ లైసెన్స్ అనమాట ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అంటారు దాన్నే ఇప్పుడు ఎఫ్ఓఎస్ సిఓఎస్ లైసెన్స్ అని అంటారు అనమాట ఆ లైసెన్స్ని కూడా మేమే మా ఏజెంట్ ద్వారా అప్లై చేయించడం అనేది జరుగుతుంది అది ఈ మిషన్ ప్రైస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అలాగే మిషన్కి సంబంధించి ప్రతి ఒక్క మిషన్కి కూడా జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీకు మాన్యువల్ మిషన్స్ కావచ్చు సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కావచ్చు కంప్లీట్గా ఏపీ
తెలంగాణ తమిళనాడు కర్ణాటకకు ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు గూగుల్ పే ఫోన్పే ద్వారా పే చేస్తే చాలు, విఆర్ఎల్ కానీ నవత కానీ లేకపోతే టీసీఐ లేకపోతే వీ ట్రాన్స్ ద్వారా మీకు మెటీరియల్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో మరొక మిషన్ ఏంటి అంటే బాటిల్ ఫిల్లింగ్ మిషన్ అంటారనమాట. ఇక్కడ ఉన్నటువంటి సెమీ ఆటోమేటిక్ మిషన్లో సింగిల్ నాజిల్, డబుల్ నాజిల్, ఫోర్ నాజిల్స్ ఏ మిషన్కైనా కానీ క్యాపింగ్ మోటార్ అనేది అడిషనల్గా వస్తుందన్నమాట. దీన్ని మీరు పర్చేస్ చేసుకొని ఏ మిషన్కైనా కానీ సెట్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు పౌచెస్ని ఫిల్ చేయడమే కాకుండా బాటిల్స్లో కూడా మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసి మీ ఓన్ బ్రాండ్ వేసుకొని మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయిపోతే చాలు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మా టీం మీకు ప్రొవైడ్ చేసి బిజినెస్ సక్సెస్ అయ్యే విధంగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.